హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యాస నా ఛానల్ ఈరోజు మరియొక్క అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను ఈ అప్డేట్ వచ్చేసి మరి ఇది ఆల్ ఓవర్ ఇండియాకు వర్తిస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే భేదం ఏం లేదు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఈ వీడియో పూర్తి చూస్తే మరి వచ్చిన పథకం ఏంటి దాని వివరాలు ఏంటి మనం పూర్తిగా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మరి మేము చేసే వీడియో నచ్చినట్లయితే అభ్యాస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఈ శ్రమ్ వెబ్సైటు సో ఇది ఏంటంటే మనకు ఇది ఇన్సూరెన్స్ సంబంధించిందండి సో ఫ్రీ ఇన్సూరెన్స్ ఎలాంటి వన్ రూపీ చెల్లించాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరు కూడా మరి దీంట్లో జైన్ కావచ్చు కావడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి కావాలి పూర్తిగా తెలుసుకుందాం అవి మీకు చూపిస్తాను సో ముందుగా డీటెయిల్స్ చూసుకుందాం తర్వాత మీకు చెప్తానండి చూడండి ఈ ఈశ్రీమ్ పోర్టల్లో అసంఘటితనంగా కార్మికుల ఉచిత నమోదు ప్రక్రియ ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌసండ్ ప్రారంభమైంది పథకం ఉద్దేశం ఏంటంటే అసంత్రంగులు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇది స్కీమ్ వర్తింపజేయాలి అంటే ఏదంటే మనకు భీమ్ ఉచిత బీమా పథకం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఈ కార్డు మరి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి చేసుకోవడానికి ఇక్కడ ఇందులో మీరు నమోదు చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు మరణించినట్లయితే ఇక్కడ మీకు రెండు లక్షల బీమా వర్తిస్తుంది ఒకవేళ అంగవైకల్యం అయినట్లయితే ఒక లక్ష ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పథకాలన్నీ కూడా మరి చూసినట్లయితే ఇక్కడ చూడండి మన పథకంలో చేరడానికి అర్హులు ఎవరు అంటే పదహారు సంవత్సరాల నుండి యాభై నిమిషాల వయసులో ఉండాలి అంటే అరవై దాటకూడదు పదహారు కంటే తక్కువ ఉండకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు ఎలిజిబుల్ లేదు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ తర్వాత ఈపిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం లేని వాళ్ళు అదేవిధంగా రంగ కార్మికుల తప్పనిసరిగా పనిచేస్తుండడం జరిగింది రంగ కార్మికులు ఎవరంటే వ్యవసాయం మరియు అనుబంధ ఉపాధి పనివారు అంటే చిన్న సార్ రైతులు వ్యవసాయ కూలీలు ఉద్యానవనాల పనివారు నర్సరీలు పాడి పరిశ్రమ అమ్మడు వ్యవసాయదారులు మత్స్యకారులు భవన మరియు దాని అనుబంధ రంగాల పనిచేసేవారు తాపి తవ్వకము రాళ్ళు కొట్టే పని సెంటరింగ్ పని రాడ్ బెండింగ్ ప్లంబింగ్ శానిటరీ పెయింటర్ టైల్స్ ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ ఇటుక సున్నం బట్టీలు పంచేసే వాళ్ళు రిగ్గర్లు కాంక్రీట్ మిక్సింగ్ చేసేవాళ్ళు బావులు తవ్వేవాళ్ళు పూడిక తీసేవాళ్ళు అండి వీటితో పాటుగా ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి అప్పర్ అంటే టైలరింగ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మేకర్స్ చేసేవాళ్ళు కావచ్చు అదేవిధంగా ఆటోమొబైల్ రవాణా డ్రైవర్లు హెల్పర్లు చేతి ఒత్తులైన చేనేత కుమ్మరి స్వర్ణకారులు కుమ్మరి క్షారవృత్తి బ్రిటిష్ వారు పనిచేసేవారు చర్మకారులు రజకులు అదేవిధంగా స్వయం ఉపాధి అంటే వీధి వ్యాపారులు కావచ్చు తోపుడు బండి వ్యాపారస్తులు ఇంటి వద్ద పనిచేసే వాళ్ళు తర్వాత వస్తువులు తయారు చిరు వ్యాపారులు కళ్ళు గీత కార్మికులు కళాకారులు రిషా కార్మికులు బీడి కార్మికులు చెత్త ఏరేవారు తర్వాత సేవారంగం అంటే ఇళ్లలో పనిచేసే పాచి పనివారు కొరియర్ బాయ్స్ ఇంటి వద్ద రోగులకు అందించేవారు కమిషన్ మీద వస్తువులు సరఫరా చేసేవారు డెలివరీ బాయ్స్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు కానివారు అంటే ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్లు అంటే ఎంజిఎన్ఆర్ఈ ఏంటిదండి అండి వందలా పనిచేసే వాళ్ళు కావచ్చు ఆశా వర్కర్లు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మన ఊళ్ళలో డాక్రా గ్రూప్ స్వయం శాఖ సంఘాల సభ్యులు అంగన్వాడీలు అదేవిధంగా మిడ్ డే అంటే మధ్యాహ్న భోజనం పనిచేసే వర్కర్లు విద్యా వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు వార్డ్ వాలంటీర్లు హమాలీలు లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళు దుకాణాలు సంస్థల్లో పనిచేసే ఈఎఫ్ ఈపిఎఫ్ అని చేస్తే లేనివారు అంటే ఆహార పరిశ్రమల్లో బేకరీలో పనిచేసేవారు పాల పనులు పనిచేసేవారు ఫాస్ట్ ఫుడ్ తయారీదారులు వలస కార్మికులు వీళ్ళందరికీ కూడా మరి ఇది వర్తిస్తుంది ఇక నమోదు చేసుకునే పత్రాలు ఏంటంటే కేవైసీ కలిగిన ఆధార్ అంటే మనకు ఆధార్ కార్డు ఖచ్చితంగా మొబైల్ నెంబరు లింక్అప్ అయి ఉండాలి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఒక బ్యాంకు పాస్బుక్ మీకు ఉండాల్సి ఉంటుంది ఎక్కడ నమోదు చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్లు ఎక్కడ కూడా చేసుకోవచ్చు అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూద్దాం అవసరం అది కూడా ఒకసారి చూద్దాం ఇది చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లిటర్ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్